జగిత్యాలనే కాదు తెలంగాణ, ఉత్తర తెలంగాణ ముఖ్యంగా ప్రజలు, రైతాంగం ఎదురు చూస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు అతి త్వరలోనే జగిత్యాల నియోజకవర్గానికి కూడా రాబోతున్నాయి. దీనినే ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఎస్ఆర్ఎస్పీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవ పథకంగా నామకరణం కూడా చేసిండ్రు. మనకు తెలుస్తున్న వార్తల ప్రకారం లక్ష్మీపూర్ పంప్ హౌజ్ వరకు కూడా నీళ్లు రావడం జరిగింది. అక్కడి నుండి పంపులు కొద్దిగా, ఎందుకంటే అవి ప్రపంచంలోనే అతిపెద్ద పంప్ హౌజ్, 139 మెగావాట్లు ఒక్కొక్క పంపు, వాటి ట్రయల్ చేస్తూ ఉన్నారు. ఒకటి రెండు రోజులు ట్రయల్ చూసుకొని అక్కడి నుండి ఒక 0.5 TMC నీరు మన జగిత్యాల వైపు, ఒక 0.5 TMC నీరు మిడ్మానేర్కి ఇవ్వడానికి అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం అన్ని పనులు చేస్తూ ఉంది. ఈ విషయాన్ని విలేకరులు కూడా మీరు చాలాసార్లు మీరు అందరూ కూడా చూడడం జరిగింది. మరి ఇవన్నీ తెలిసి కూడా ప్రతిపక్ష నాయకులు పదే పదే ప్రభుత్వం ఏదో తప్పు చేస్తున్నట్టు, ప్రభుత్వం కాలయాపన చేస్తున్నట్టు, ప్రభుత్వం డబ్బు దుర్వినియోగం చేస్తున్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. మరి సీనియర్ నాయకులు, ముఖ్యంగా మన స్థానిక ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఇదొక పనిగానే పెట్టుకున్నారు. నేను రాజకీయాలకు వచ్చినప్పటి నుండి చూస్తున్నా ప్రభుత్వం ఏ పని చేసినా విమర్శించడమే ప్రధానాంశం. ప్రతిపక్షం ప్రశ్నించాలి, విమర్శించుకోవచ్చు, కానీ ఆ విమర్శలు కూడా కొద్దిగా సద్విమర్శలు ఉండాలి, కొంచెం ఉపయోగపడే విధంగా ఉండాలి, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉండాలి. అంతేగాని ఈ మధ్య కాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు పైన వారు విమర్శించే చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి ఆవేదన అనిపిస్తుంది, బాధ అనిపిస్తూ ఉంది. సత్య దూరంగా ఉన్నది, పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. నిన్న మొన్న పదే పదే, ఈరోజు ఉదయం పత్రికలు చూస్తే కూడా తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ కట్టుంటే సగం డబ్బులతోటే అవుతుండే అని చెప్పి మాట్లాడుతున్నారు. అయ్యా జీవన్ రెడ్డి గారు, నేను మిమ్మల్ని అడుగుతున్నా మీడియా ముఖంగా, తుమ్మిడిహట్టి వద్ద మిమ్మల్ని ప్రాజెక్ట్ కట్టొద్దని చెప్పి కానీ కేసీఆర్ గారు ఆనాడు 2006లో, 2007లో, 2008లో మీకు ఏమైనా ఉత్తరం రాసిండ్రా, అడ్డం పడ్డారా? ఆనాడు మన ప్రాంతంలో మీ ప్రభుత్వమే మీరు మంత్రివర్యులు, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఎలాంటి అనుమతులు తీసుకోకపోతుంది, డబ్బుల కోసం జలయజ్ఞం పేరట మీకు పత్తాసోలికి గుర్తేదారులకు అడ్వాన్సులు ఇచ్చి మధ్యలో ఇంత కాలువ తప్పిపిత్తరి, ఏ సొరంగాలు లేకుండా అక్కడ మేడల దగ్గర ఏమి లేకుండా 4 మోటార్లు ఆర్డర్ చేసి ఆడ గడ్డ మీద వారెత్తరి, ఆనాడివి గుర్తించి కాంగ్రెస్ పార్టీకే చెందిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి చవాన్ గారు 2013లో ఒక ఉత్తరం రాసినారు. ఏమని, మరి మీరు వృధా డబ్బులు ఖర్చు పెడతా పోతున్నారా, కాల్వలు తాగుతున్నావు, ఇంకేమో చెప్తున్నారు, మరి 9 దగ్గర ప్రాజెక్టు కట్టడానికైతే మేము ఒప్పుకోవట్లేదు, మరి నీటి లభ్యత ఎడికెళ్ళి వస్తుంది, మీరు ఎట్లా కడతారని చెప్పి చవాన్ గారే ఉత్తరం రాసారు. ఆ కాగితం ప్రభుత్వం దగ్గర ఉన్నది. ఈనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారికి చవాన్ గారు రాసింది, మీ దగ్గర ఉంది, ఇవన్నీ మీకు తెలియదా? నేను జీవన్ రెడ్డి గారు తెలియకంటారని మాత్రమే నేను అనుకున్నా పెద్ద మనిషిని. తెలిసి పదే పదే అబద్ధాలు చెప్తే, పదే పదే కేసీఆర్ సార్ తిడితే, లేకపోతే పదే పదే అంతకుముందు కవితక్క తిట్టు మళ్ళీ ఆఖరికి ముందు కవితక్క గెలితే మంచుకుంటాను మళ్ళీ పెట్టారు, పదే పదే తిడితే నమ్ముతారు అనుకున్నారు. మరి అట్లనే కొంత సక్సెస్ అయ్యారు మన కవితక్క గారిని ఓడించడం వల్ల. కానీ ప్రజలను ఇట్లా తప్పుదో పట్టించడం కరెక్ట్ కాదు.
పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ పత్రికలు ఇచ్చారు, 50% ప్రాజెక్టు మేమే పూర్తి చేసామని చెప్పున్నది ఒక ప్రముఖ దినపత్రికలు. తుమ్మిడి అట్టికాడ తట్టెడు మట్టి తీసిండ్రా, తుమ్మిడి అట్టికి మీరు ఏమైనా పర్మిషన్ తెచ్చుకున్నారా? అసలు ప్రాజెక్టే కట్టలే, ప్రాజెక్టు కట్టక కాలువలు తవ్వి డబ్బులు దొబ్బి ఇంకా ఈ ప్రభుత్వాన్ని డబ్బులు వృధా చేస్తున్నాయని చెప్పి మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఏది మాట్లాడినా గతంలో చూస్తూ ఉన్నాం, అంతటా ద్వంద్వ వైఖరే. ఆనాడో మాట, ఈనాడో మాట. మొన్ననేమో మిడ్మానర్కు అప్పుడు నీళ్ళు ఇస్తే అక్కడికి ఎందుకు ఇచ్చిందని చెప్పి ఇక్కడ రైతాంగాన్ని తెచ్చబెట్టింది. ఇప్పుడు ఇంకా మిడ్మానర్కు నీళ్ళు ఎందుకు ఇస్తలేదని చెప్పి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. ఇంత పెద్ద ప్రాజెక్టు చేసినప్పుడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అతి భారీ ఎత్తిపోతల పథకం కేసీఆర్ గారు చేసిందని చెప్పి నిన్నగాక మొన్న వచ్చిన కేంద్ర జలవనరుల శాఖ సహాయ కార్యదర్శి బిపిన్ చంద్ర గారు పొగిడి నోబెల్ బహుమతి ఇవ్వాలి కేసీఆర్ గారికి అని చెప్పిపోయిన విషయం మర్చిపోతున్నారా, చదవలేదా, లేకపోతే వార్తలలో చూడలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఈనాడు కాదు చరిత్ర తిరిగి రాస్తే నేను ఎక్కడో మీలాంటి పత్రికలు రాశాను. నిజాం కాలంలో రియాఖత్ అలీ ఖాన్ అనే ఒక గొప్ప మేధావి వారు గోదావరి ఒడ్డున నీళ్లున్నాయి కాబట్టి గొప్ప గొప్పగా పరిశ్రమలు స్థాపించుకోవచ్చు, మాంచెస్టర్ ఆఫ్ ఇంగ్లాండ్ చేయొచ్చు అని చెప్పి ఆనాడే చెప్పారు. ఎందుకంటే నీటి ఆధారిత పరిశ్రమలు ఎన్నో ఉంటాయని చెప్పి. మరి ఇవాళ దానికి అనుగుణంగా మేడిగడ్డ నుంచి సుందిల్లా ఎల్లంపల్లి వరకే దాదాపు 40 TMCల నీరు ఎప్పుడు నిలవ ఉంటా ఉంది. మరి రేపటి నాడు పరిశ్రమలు రావడానికి కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకు కట్టినవా మేడిగడ్డ, ఎందుకు కట్టావు సుందిల్లా, ఎందుకు కట్టినావు అన్నారం అంటే ఆనాడే ఇచ్చంపల్లి గురించి, ఆనాడే ఇక్కడ నీటి లభ్యత ఉన్నది, దీన్ని వాడుకోవాలని చెప్పి చరిత్ర చెప్పింది. ఇది చరిత్ర. ఇవాళ కొత్తగా NTPCకి 4000 MW తెలంగాణ కోసం ప్రాజెక్ట్ వస్తూ ఉంది. 20 TMCల నీళ్ళు ఒక్క దానికే కావాలి, 20 TMCల నీళ్ళు ఒక్క దానికే కావాలి. మీ తొమ్మిది అడి దగ్గర పర్మిషన్ లేదా, కథ లేదా, నువ్వు కాలువ కట్టకపోతురి, కట్టకపోతురి, తట్టడు మన తీయకపోతురి, మరి ఇవన్నీ ఎట్లా జరుగుతాయి? ఇవాళ మేడిగడ్డ దగ్గర 284 TMCల నీళ్ళు వృధాగబోతున్నాయి. అయినా దాన్ని ఇప్పటికే యుద్ధ ప్రాతిపదికన ప్రపంచ ఇంజనీర్లు అందరూ అబ్బురపడే విధంగా ఇంత షార్ట్ టైంలో కట్టింది. ఎందుకంటే జీవన్ రెడ్డి గారు పెద్ద మనిషి, మరి నేను ఏమనాలి చెప్పు, వయసులో పెద్ద, 6 సార్లు ఎమ్మెల్యే గెలిచిండ్రు, వారు పెద్ద మనిషి ప్రశ్నిస్తాడు అని చెప్పి మేధావులు ఎమ్మెల్సీ గెలిపించారు. అరే ప్రశ్నించుడు అంటే ఒక ఇక్కడ నిజంగా ఉంటే ప్రశ్నించు, అబద్ధాలు మాట్లాడితే ఎట్లా? రోజు పచ్చి అబద్ధాలే మాట్లాడుతున్నారు. ఇవాళ పత్రికలు వచ్చింది 50% మేము ప్రాణాయిత చేవేళ పూర్తి చేసినాం అంటే అది పచ్చి అబద్ధం కాకపోతే ఇంకేంటి? అసలు తుమ్మిడి అట్టి కూడా తట్టేడు మట్టే తీయకపోయారు, ఒక పర్మిషన్ తీయకపోయారు, ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది కరెక్ట్ కాదు. మళ్ళీ SRSP పునరుజ్జీవం గురించి అయితే అసలు ఆ ప్రాజెక్టులోనే లేదు. SRSP మనమే చూసినాం, 4 ఏళ్ళకు ఒకసారి నీళ్ళు వస్తున్నాయి, ఇప్పటికి కూడా ఎన్ని నీళ్ళు వచ్చినాయండి? అంత కొడితే ఈ 6 TMCలో 8 TMCలో వచ్చి మొత్తం 13 ఏమో ఉన్నాయి. తాగేతందుకు కూడా సరిపోవు. మరి కేసీఆర్ గారు ఇంత గొప్ప ప్రాజెక్టు ఇవాళ చేయడం జరుగుతూ ఉంది. మనందరం కూడా, ప్రజలందరూ కూడా దీన్ని హర్షిస్తున్నారు. నిన్న కూడా నేను వెళ్తే కొంతమంది నాయకులు కరీంనగర్ నుంచి వచ్చి చూసి రాంపూర్ పంప్ హౌస్ చూసి అబ్బురపడుతున్నారు. కాబట్టి దీని విషయంలో జీవన్ రెడ్డి గారికి నేను కోరుతా ఉన్నా, వయసులో చిన్నవాడిని వారిని కోరుతా ఉన్నా, అబద్ధపు ప్రచారాలు ఆపండి. మిడ్మానర్కు నీళ్ళు ఇద్దని మీరే అంటారు ఒకసారి, ఇంకా ఎందుకు ఇస్తారని ఇప్పుడు మాట్లాడతారు. అంత పెద్ద ప్రాజెక్టు కట్టినప్పుడు, అంత పెద్ద టన్నెల్ తవ్వినప్పుడు కొంత సమయం పడుతుంది. టెక్నికల్గా తెలుసు, ఒక టన్నెల్ మనకు సతాయించింది, కొంత కూలు మొదలైంది, మరి అవన్నీ చేసుకోవాలి కదా. గతంలో ఒక టన్నెల్ దగ్గర యాక్సిడెంట్ లాగా 9 మంది చనిపోతే అప్పుడు విమర్శించింది మీరే.
మీరు ప్రతి దానికి ఈ రకంగా విమర్శ చేయడం ఒక్కటే ప్రధాన అంశంగా పెట్టుకోవడం కరెక్ట్ కాదు. దీన్ని ప్రజలు హర్షించరు. అందుకే నేను పత్రికలలో చదివిన మా ప్రభుత్వం వస్తే తుమ్మిడి అటు దానికి పాదయాత్ర చేస్తానన్నారు జీవన్ రెడ్డి గారు. అందుకే ఆ ప్రభుత్వం రాకుండా చేసిండు, వీళ్ళ పాదయాత్ర లేకుండా చేసిండు. ఇట్లనే తిట్టుకుంటూ పోతే పుట్టగతులు ఉంటాయి. అందుకే మీ నాయకులంతా ఇంకో పార్టీ దిక్కు చూస్తూ ఉన్నారు. ఇవాళకి వాళ్ళ పార్టీకి అధ్యక్షుడు లేడు, ఎన్నికలు లేదు, అసలు వాళ్ళ పార్టీ సక్కా లేదు. వాళ్ళు మూడు రాష్ట్రాలలో అధికారం ఇస్తే కళ్ళు మూసి తెరిసేవారికి మధ్య రాజస్థాన్ 25 ఎంపీ సీట్లు ఉంటే ఒక్కటి కూడా గెలవలేదు. ఇంకా ఇక్కడ నుండి 50% కంటే ఎక్కువ స్థానాల్లో మేము గెలిచినాం, ఒక్క సీటు కూడా గెలవలేదు. అంటే ప్రజలు ఆ రకంగా తిరస్కరిస్తున్నారు ఈ కాంగ్రెస్ నాయకులను. మళ్ళీ మళ్ళీ కోరుతూ ఉన్నా జీవన్ రెడ్డి గారిని, 10 రోజులు ఆగు, మీరే చూస్తారు నీళ్లు చేయిత్యాల, మీరే చూస్తారు. పర్యాటక కేంద్రం కాదు, 10 రోజుల లోపల కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు జగిత్యాల జిల్లాలో మనం చూస్తాం. లక్ష్మీపూర్లు అయితే ఆల్రెడీ చేరినాయి, మేడారానికి వచ్చేసినాయి. జగిత్యాల నియోజకవర్గంకు 10 రోజులలో వస్తాయని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నా. 10 రోజులలో కాళేశ్వరం నీళ్లు అవే రాకుంటే ఈ రాంపూర్కు, ఈ ఆంధ్రగామకు, ఈ కొండాపురంకు ఈ ఎన్న నీళ్ళు వస్తుండే భగవంతునికే తెలియాలి. కానీ ఇలా మానవులమైన ఇంజనీర్లకు కానీ ప్రజలకు 10 రోజులలో నీళ్ళు వస్తున్న విషయం ముందే తెలియచ్చింది, వస్తాయని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. పర్యాటక కేంద్రం అవుతున్నది కాదు, అసలు చూస్తే తెలిసేది. మేము డాక్టర్లను వెళ్ళిన నాడు ఒక సీనియర్ డాక్టర్ గారు ఒక విషయం చెప్పారు. అక్కడ ఒకరు అడిగితే, నా ఒక బిడ్డ డాక్టర్, ఒక బిడ్డ ఇంజనీరు, ఇద్దరు ఎప్పుడు కొట్లాడుకుంటారు, మేము మాది ఎక్కువ అంటే మాది ఎక్కువ అని. కానీ నేను ఈ మేడారం పంప్ హౌస్ 300 ఫీట్ల లోపు అంటే 30 అంతస్తుల లోపల నుంచి నీరు తీసి ఎత్తిపోయడం, ఆ 30 అంతస్తుల లోపల అంటే 300 ఫీట్ల లోపల మనం సబ్స్టేషన్ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్ కట్టడం, ఈ నిర్మాణాలు అద్భుతం. ఇవి చూసిన తర్వాత నేను ఇంత పెద్ద డాక్టర్గా, నా డాక్టర్ కంటే నేను ఇంజనీర్లనే అభినందిస్తున్నా అని చెప్పి అక్కడ ఉన్న పెద్ద వాళ్ళు మీడియాకి చెప్పారు. ఒక అద్భుతం వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇవాళ ముఖ్యమంత్రి గారు. ఈ మన ఇంజనీర్లు నిజంగా ఒక ప్రపంచంలో ఒక అద్భుతం చేశారు. ఏషియాలో ఇంతవరకు ఇంత పెద్ద ప్రాజెక్టు ఇంత తక్కువ టైంలో కట్టలే. ఈ రకంగా చేస్తూ ఉంటే వస్తే డబ్బు దుర్వినియోగమైందనో రకరకాలుగా మాట్లాడడం సమంజసం కాదని చెప్పి నేను మరొకసారి జీవన్ రెడ్డి గారికి సవినయంగా కోరుతా ఉన్నా. గత ఎలక్షన్లో, అసెంబ్లీ ఎలక్షన్లో ప్రజలు టీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారు. అందుకే 38 వార్డులలో నాకు మెజారిటీ ఇచ్చారు. అది నన్ను చూసే కావచ్చు, ప్లస్ పార్టీని చూసి కూడా ఇచ్చారు. కాబట్టి తప్పకుండా ఉంటుంది. పార్లమెంట్ ఎలక్షన్లో కొన్ని వార్డులు రాలేదానికి కారణం ఏంటంటే జాతీయ దృక్పథంతో కొంత ఓట్లు వేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థలలో రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక నాయకత్వం, ఇవాళ ఇక్కడ ప్రజల దయతోటి నేను గెలుచున్నా. చాలాసార్లు ఇప్పటికే ప్రజలకు ఉంది, ఇక్కడ మున్సిపాలిటీ ఒకటొస్తే అక్కడక్కడ ఉంటుందని. ఈరోజు ఇక్కడ నేను గెలుచున్నా కాబట్టి తప్పకుండా వస్తుంది. కానీ మీరు వీలైనంత వరకు కాళేశ్వరం ప్రాజెక్టు దీర్ఘించారు. అసలు నీళ్లు తాగడానికి జగిత్యాలకు నీళ్ళు లేని పరిస్థితుల్లో ఇవాళ మిషన్ భగీరథ అయింది కాబట్టి ఇవాళ ఈ మాత్రం నీళ్ళు వచ్చినాయి. రేపటి నాడు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు పునరుజ్జీవ పథకం 10 రోజుల లోపల ఏదైతే మన దగ్గర రాంపూర్లో ప్రారంభం కాబోతుందో 5 నుంచి 10 రోజులే టైం, నేను ఎక్కువ సైడ్ చెప్తున్నా, 5 నుంచి 10 రోజులు కాబోతుందో జగిత్యాల జిల్లా కాదు, ఈ మొత్తం పాత 9 జిల్లాల నుంచి 6 జిల్లాలలో ఎస్ఆర్ఎస్పి నుంచి కోదాడ వరకు, ఇటు మేడ్చల్ వరకు, అటు భువనగిరి వరకు నీటి కటకట ఉండదు అని చెప్పి తెలియజేస్తున్న హైదరాబాద్ పట్టణానికి కూడా. వాస్తవానికి ఈ విషయం కాగితం పైన ఎస్ఆర్ఎస్పి గట్టినాడు పెట్టుకున్నారు. పోచంపాడు నుంచి కోడదాడడానికి నీళ్ళు ఇవ్వాలి. జగిత్యాలకే సక్క నీళ్ళు ఇచ్చిన దిక్కులేదు, పొద్దుగాలు అయితే ఇది విమర్శించుడు, పేపర్ చూస్తే ఏం తిడుతున్నారు జీవన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని అని చూసుకున్నారు.
నేను చూసినా ప్రజలు చూసినా అంతే, అదో ఫ్యాషన్ అయిపోయింది. వాళ్ళని చూసి వాళ్ళ శిష్యులు, మొన్న ఒక వారికి దగ్గరున్న మిత్రుడు కలిసాడు. వాళ్ళ ప్రాంతం కడు దుర్భిక్షమైన ప్రాంతం, సిరిసిల్ల ప్రాంతంలో నీళ్ళు వస్తున్నాయి. కలిసిండ్రు, అది సంజయ్ బాగా తిరుగుతున్నావు అది ఇది అన్నాక, సార్ మీకు కలిసిన ప్రాజెక్ట్ నీళ్ళు కూడా వస్తున్నాయి, సంతోషం. సంతోషమే కానీ ఇంకా తుమ్మిడేటి కాడ కడితే మంచిగుండు, పైసలు బాగా అవుతున్నాయి కదా అంటుడు. అంటే పదిసార్లు ఒక వ్యక్తిని ఏదో తప్పు ఎత్తులో తప్పు ఎత్తులు లేదా దొంగ దొంగ అంటే ఇక దాన్ని నమ్మే ఆస్కారం ఉంటుంది ఇలా మీద. కానీ కొద్దిగా ఏంటంటే జీవన్ రెడ్డి గారు అంటే అభిమానం, ఇక ఆయన కూడా అదే అంటున్నాడు. ఇప్పుడు తుమ్మిడేటి కాడ ఎవరు ఎవరు కట్టద్దు అన్నారు సార్ అని నేను అడిగా. పెద్ద ఆయన, సార్ తుమ్మిడి కట్టద్దని ఎవరు అన్నారా? అన్నదోరు మహారాష్ట్ర ప్రభుత్వం. మహారాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ఎవరు ఉండే? కాంగ్రెస్ వాళ్ళు ఉండే. కేంద్రంలో ఎవరు ఉండే? కాంగ్రెస్ వాళ్ళు ఉండే. ఈవెన్ ఈ ప్రాజెక్టు మేడిగడ్డకు కట్టకంటే ముందు అతి ముఖ్యమైన విషయం మరొకటి మీకు తెలియదలిసిన, కట్టకంటే ముందు సెంట్రల్ వాటర్ కమిషన్ 2015లో కూడా తుమ్మిడి హట్టి దగ్గర నీటి లభ్యత లేదు అని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. ఇది నేను శాసనసభ్యునిగా ఇవాళ ఇక్కడ హుసన్ చెప్తున్నా, వాటికి కాదు ప్రజల దయతోటి గెలిచిన శాసనసభ్యునిగా గెలిచింది ఇక్కడ మీ మీడియా ముందు, అందరు సీనియర్ పాత్రికేయులను మీ అందరి ముందు చెప్తా ఉన్నాను. నీటి లభ్యత లేదు అని చెప్పి సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చింది రిపోర్ట్. ఆ తర్వాత కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చి ఇవాళ మేడిగడ్డ ఇవన్నీ కూడా మనం చేసుకున్నాం.